అమెరికాలోని అణుస్థావరంపై చైనా వదిలిన భారీ హై ఆల్టిట్యూడ్ బెలూన్ను గుర్తించారు. ఈ విషయాన్ని పెంటగాన్ స్వయంగా వెల్లడించింది. బెలూన్ను అమెరికా నిఘా వర్గాలు కొంతకాలంగా ట్రాక్ చేస్తున్నాయి. వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే పైన ఇది ప్రయాణిస్తోందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ తెలిపారు. అది ఉత్తర అమెరికా గగనతలంలో ప్రయాణిస్తుంది. దీనిని కూల్చేస్తే శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీనియర్ అధికారులు అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బెలూన్ అమెరికాలోని చాలా కీలక ప్రదేశాల మీదుగా ఎగురుతోందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా పెద్దగా ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బెలూన్ను మోంటానాపై గుర్తించారు. ఇది కెనడాను దాటుకొని అలాస్కా గగనతలంపై ఎగురుతోంది. శ్వేత సౌధం నుంచి ఆదేశాలు రాగానే దీనిని కూల్చివేసేందుకు ఇప్పటికే F-22 సహా ఇతర ఫైట్ జెట్లను సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో మోంటానా కూడా ఒకటి. అమెరికాలో ఉన్న 3 భూగర్భ అనుక్షీపణి స్థావరాల్లో ఒకటి. ఇక్కడే మాల్మోస్ట్రూమ్ వైమానిక స్థావరం వద్ద ఉంది. ఈ నిఘా బెలూన్ దానిపై నుంచి ఎగిరి ఉంటుందని భావిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఇష్యూపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి రియాక్ట్ అయ్యారు. నిజాలు తేలే వరకు వదంతులను నమ్మవద్దని చెప్పారు. బెలూన్ విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. చైనా ఒక బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ ఎయిర్ స్పేస్ ఒప్పందాలను గౌరవిస్తుందని చెప్పారు.